భారత్ ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందే భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోలుకోవడం భారత్కు కలిసొచ్చే అంశం. కానీ నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియాలో 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి రావడంతో మొదటి రెండు టెస్టులకు రోహిత్ అందుబాటులో ఉండడు. భారత జట్టు కెప్టెన్గా కోహ్లీ మొదటి టెస్టు ముగిసిన వెంటనే భారత్ తిరుగు ప్రయాణమవుతాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆశలన్నీ రోహిత్ శర్మ మోయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు బ్రాడ్హాగ్. హాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీ లేనప్పుడు రోహిత్ శర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ రోహిత్ కు ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంటే అతడు మయాంక్తో ఓపెనింగ్ చేసినా గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. ఏ స్థానంలో ఆడినా రోహిత్ తన మ్యాజిక్ ఖచ్చితంగా చూపిస్తాడు. అయితే రోహిత్ కు విదేశాల్లో అంత గొప్ప రికార్డ్ లేదు. భారత్ లో ఆడినప్పుడు రోహిత్ సగటు 88 ఉంది. కానీ విదేశాల్లో అతని సగటు అందుకు భిన్నంగా చాలా తక్కువగా ఉంది. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ లో అతడు దీన్ని మెరుగుపరుచుకుంటాడని ఆశిస్తున్నా. అతను ఆడే రెండు టెస్టుల్లో కనీసం ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలైనా కొడతాడని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో సైతం తాను రాణించగలడని నిరూపించుకుంటాడు అని అన్నాడు. భారత్ లో రోహిత్ శర్మ 14 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అందులో 1325 పరుగులు చేశాడు. అతని సగటు 83.33. టెస్ట్ క్రికెట్ లో అతను చేసిన 6 సెంచరీలు భారత్ లో చేసినవే కావడం గమనార్హం. విదేశాల్లో అతనికి పలుమార్లు అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈసారైనా ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతంగా రాణించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.